శ్రీహరి గారి ఫ్యామిలీ నుంచి సెకండ్ పర్సన్ సెకండ్ అబ్బాయిగా వచ్చారు ఇండస్ట్రీకి ఇంట్లో వాళ్ళకి శాంతి గారికి చూపించారా టేజర్ ఆ ట్రైలర్ మూవీ కూడా చూశారు తను కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు సార్ అటు పర్ఫార్మెన్స్ ఇంకా సినిమా చాలా అంటే డిఫరెంట్ గా ఉంది అని చెప్పారు అనమాట సో తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు శ్రీధర్ గారు ఏమన్నారు నాన్నగారు నాన్నగారు నాన్న నాన్నైతే అసలు ఫస్ట్ టైం ట్రైలర్ టీజర్ వచ్చినప్పుడే చాలా ఎక్సైట్ అయిపోయారు అనమాట అంటే నేను యూజువల్గా ఎలా అంటే ఎన్నో ఆడిషన్లకి వెళ్ళి కొంచెం వన్ బై వన్ ఒక్కొక్క స్టెప్ వేస్తూ అలా ఈ ప్రాజెక్ట్కి వచ్చాను అనమాట శ్రీనివాస్ సార్ కూడా తెలియదు ఫస్ట్లో అసలు కలిసినప్పుడు మా పెద్దదని ఎవరు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆయన అసలు షూట్ స్టార్ట్ అయిన ముందు రోజే ఎప్పుడు తెలిసినట్టుంది ఆయనకి శ్రీనివాస్ సార్కి సో అంటే మా ఫాదర్ అవన్నీ చూస్తూ వచ్చారు వచ్చారన్నమాట నేనైతే పేపర్లో చూసి తెలుసుకున్నాను రీసెంట్‌లీ ఏదో పేపర్ క్లిప్ క్లిప్లో శ్రీహరి వాళ్ళ తమ్ముడు కొడుకొండి అవున అంది అప్పుడు తెలిసింది నాకైతే అయితే చేసినంత వరకు తెలియలేదు షూట్ అంతా అయిపోయి మొన్న రీసెంట్ గా ఒక పేపర్లో న్యూస్ ఆర్టికల్ వచ్చినప్పుడు అప్పుడు తెలిసింది నాకు అసలు బయటకి అస్సలు చెప్పారు మా ఫ్యామిలీ బ్యాక్ సో అంటే మా ఫాదర్ అది చూస్తూ వచ్చారనమాట నేను ఎలా స్టెప్స్ ఎలా వేస్తున్నాను అని చూస్తూ వచ్చి సో చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు అసలు సినిమా చేశాడు వీడు ఏదో అనుకున్నాను కానీ ఫైనల్గా చేస్తాడు అన్నట్టు హ్యాపీగా ఫీల్ అయ్యారు హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే మూవీ ప్రమోషన్కి ట్రైలర్ దానికి దీనికి ఫ్యామిలీ వాళ్ళని రావట్లేదు ఫ్యామిలీ నుంచి ఎవరు రాలేదు కదా ఇప్పుడు ఎవరిని పిల్లలేదు అంటే సినిమా తర్వాత సినిమా హిట్ అయిన తర్వాత అప్పుడు తప్పకుండా అందరు అందరు వస్తారు అప్పుడు ఈ మూవీ నిన్న ఏ సర్టిఫికేట్ అని ఇన్స్టాలో మీ మూవీ క్యాస్టింగ్ వల్ల చాలా మంది స్టోరీలు పెడుతున్నారు కొంతమంది చిన్నపిల్లలు ఏడుస్తూ చిన్నపిల్లలకి మా చైల్డ్ ఆర్టిస్ట్ విక్ వికాస్ అని ఉన్నాడు ఒక ఆయన ఆయన చాలా బాధపడ్డాడు అందరిలో ఏ చైల్డ్ ఆర్టిస్ట్ అంటే ఆయన నా చిన్నప్పుడు క్యారెక్టర్ చేశాడు అనమాట సినిమాలో సో ఆయన చాలా బాధపడ్డాడు నేను ఎప్పుడు చూస్తానన్న సినిమా నేను ఎప్పుడు చూస్తానన్నా నేను ఎప్పుడైనా తీసుకెళ్తాను దాన్ని నా గైడెన్స్తో తీసుకెళ్తాను ఆయన ఒక్కటి ఈ టైప్ ఆఫ్ స్టోరీ చెప్పగానే ఫస్ట్ మీ ఎక్సైట్మెంట్ ఏంటి ఎట్లా రియాక్ట్ అయ్యారు నాకు ఫస్ట్ టైం శ్రీనివాస్ శ్రీనివాస్ గారిని ఒక కెఫేలో కలిసాను అనమాట రమ్మన్నారు సో ఆయన నేనేమో ఫుల్గా రెడీ అయిపోయి వెళ్ళాను ఇంకా ఇంప్రెస్ చేసే ఏదో ఒకటి చేసి ఈయనని అని వెళ్ళంగానే నేను హాయ్ సార్ అని ఇట్లా అండ్ ఇచ్చేటప్పుడు ఏంటయో నువ్వు ఇంకా సన్నగుణం ఏంటి ఫోటోల కంటే అని అన్నాడు అనమాట చూడంగా నన్ను పోయింది ఇంకా సినిమా పోయిందిలే ఇంకా ఆయన చాలా బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేసింది అనుకుంటే అప్పుడు స్టోరీలో చెప్పారు చెప్పారనమాట ఇట్లా అనుకుంటున్నాను ఒక అమ్మాయి గురించి స్టోరీ అనగానే నాకు నేను నాకు కొంచెం ఏదో డిఫరెంట్గా అనిపించింది అనమాట ఏంటిది అసలు ఇప్పటిదాకా ఇలాంటిది రాలేదు అనగానే నెక్స్ట్ సిట్టింగ్లో మొత్తం స్టోరీ చెప్పారు నేను షాక్ అయిపోయాను అమ్మ ఈ ఈయన చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఈయన దగ్గర ఇది కనుక స్క్రీన్ మీద వస్తే అసలు మామూలుగా ఉండదు అంటే చాలా ఆడియన్స్ కూడా చాలా ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది దీంతో ఈ మూవీతో సో ఐ వాజ్ అంటే ఫస్ట్ కొంచెం డౌట్ ఉండింది శ్రీనివాస్ సార్ ఎలా పుల్ ఆఫ్ చేయగల చేయగలుగుతారు ఇవన్నీ అని ఒక డౌట్ ఉండింది బట్ ఆయన చేసి చూపించారు అంటే నేను ఇంకా చాలా ఎక్సైటెడ్గా ఉన్నా అందరూ చూడాలని సినిమా అసలు నాకు చాలా ఉంది కానీ చెప్పలేకపోతున్నా ఓకే అడ్వాన్స్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆనంద్ గారు నిన్న రీసెంట్గా ప్రమోషనల్ వీడియో చేశారు కదా అట్లా ఎక్స్పీరియన్స్ ఏమైనా జరిగిందా మీకు బయట లేదండి అసలు ఎప్పుడు జరగలేదు నేను వినడమే కానీ ఎప్పుడు జరగలేదు నేను కూడా అనుకున్నాను ఈ సినిమా షూట్ చేస్తున్నప్పుడు బికాస్ దేర్ ఆర్ సో మెనీ ఎలిమెంట్స్ అవన్నీ చూసినప్పుడు ఓకే మన చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో స్టోరీస్ చెప్తారు కదా అలా చెప్పారు నాకెప్పుడు ఏమి ఎక్స్పీరియన్స్ అవ్వలేదు ఏంటి అని ఈగర్గా వెయిట్ చేస్తున్నా షూటింగ్ టైంలో మీ మెమరబుల్ మూమెంట్ ఏంటి మెమరబుల్ మూమెంట్ యాక్చువల్లీ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నేను ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్ కానీ ఇలాంటి కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ కానీ ఎప్పుడూ విన్లే ఆఫ్కోర్స్ నేను వచ్చి ఫ్యూ ఇయర్స్ అయింది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది బట్ స్టిల్ నేను ఎప్పుడు విన్లేదు ఎప్పుడు ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్ చేయలేదు సో డే ఐ ఫీల్ లైక్ ఓకే దిస్ మై కైండ్ ఆఫ్ రోల్ అంటే నాకు పర్ఫామ్ చేయడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉన్న రోల్ సో డే ఇస్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ కైండ్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి చాలా బాగుంది

క్లైమాక్స్ ఏమో అసలు భయపడలేదు లేదు లేదు అలా కాదు కానీ శ్రీనివాస్ గారు ఇప్పుడు మీరు ట్రైలర్లో చూసారు కదా బ్లడ్ వస్తుంది కొన్ని నోట్లో పెట్టుకొని తీయాలి కదా అలాంటి కైండ్ ఆఫ్ వాటికి అయితే నాకు ఒక కైండ్ ఆఫ్ ఇప్పుడు అది చెయ్యాలా అన్న ఫీలింగ్ వచ్చేది అలాంటి ఫీలింగ్ అయితే చాలా రోజులు ఉండింది అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఉంటుంది కదా అనన్య గారు మీరు ఇలాంటి కైండ్ ఆఫ్ సీన్ ఒకటి చేయాలి అన్నప్పుడు అలాంటిది ఉంది కానీ భయం అయితే ఎప్పుడు పడలేదు ఐ థింక్ ఎప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ ఉండేది బాగా చేయాలి ఈ సినిమా ఎలాగైనా మంచి ప్లేస్కి వెళ్ళాలి అన్న ఫీలింగ్ ఉండేది కానీ భయం ఎప్పుడు లేదు ఓకే మీ ఈ సినిమాలో మీకు బాగా ఛాలెంజింగ్ అనిపించిన సీన్ ఏంటండి క్లైమాక్స్ అండి క్లైమాక్స్ చాలా ఛాలెంజ్ అంటే నేను రెగ్యులర్గా ఉండే కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ కానీ లేకపోతే నా నా ఓన్ పర్సనాలిటీ కాకుండా ఆల్టుగెదర్ డిఫరెంట్ పర్సనాలిటీ చేయాల్సి వచ్చింది సో అది చాలా ఛాలెంజింగ్ అనిపించింది నాకు ఓకే అండి విశాలు డైరెక్టర్ గారు మీరు ఇందాక స్పీచ్లోనే చాలా విషయాలు చెప్పారు ఈ సినిమాలో ఇంకెన్ని విషయాలు చెప్పబోతున్నారు అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఈ విషయాల గురించి కాదు సినిమా సినిమా చాలా చందమామ కదా ఎలా చూస్తాము అలాగా చాలా హాయిగా నీట్గా ఉంటుంది హర్రర్ ప్రేమ ఉంటుంది తాంత్రిక ప్రేమ ఉంటుంది దాంతోపాటు చిన్న చిన్న మనం ఎక్కడైనా చెప్పగలిగితే అక్కడ ఇలాంటి ఇన్ఫర్మేషన్ చెప్తూ వచ్చు అంటే మైథాలజీ టచ్ కూడా ఇచ్చారు కదా అవునండి అదే నేను మీకు మనకి తెలియకుండానే మన లైఫ్లో ఇవి భాగమైపోయాయండి రామాయణ మహాభారత కాలం నుంచి తాంత్రిక విద్యలు ఇవన్నీ ఉన్నాయి అదే నేను చెప్దాం అనుకున్నాను అంటే ఇప్పుడు ఎంతో టెక్నాలజీ ఎంతో డెవలప్ అయింది అసలు మంత్రాలు దంత్రాలు అనేది ఎవరు పట్టించుకోరు ఇప్పుడు ఇలాంటి టైంలో ఇలాంటి సినిమా తీయాలని ఎందుకు అనిపించింది అదే ఇట్స్ అవర్ సైన్స్ ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది ఇంకా జలుబుకి మనం మాత్రం లేదు జలుబు వస్తే వారం రోజులు జలుబుతో బేర్ చేయాల్సిందే సైన్స్ అనేది ఏంటంటే ఉన్న ఫ్యాక్ట్స్నే చూపిస్తుంది ఉన్న ఫ్యాక్ట్స్నే ఎక్స్ప్లోర్ చేస్తుంది ఇంకా మనం చూడని విషయాలు చాలా ఉంటాయి కదా కానీ మంత్రాలకు చింతకాయలు సామెత కూడా ఉంటుంది కదా అవునండి అదేనండి ఇప్పుడు జనాల్లో కొందరు మంత్రాలు వెళ్తారు మంత్రతంత్రాలు నమ్ముతారు కొందరు నమ్మరు నేను నా కొడుకు పుట్టేంత వరకు నేను నమ్మేవాడిని కాదు తనకేమైనా చిన్న ఇబ్బంది వస్తే దిష్టి తీస్తే తగ్గిపోయేది ఎప్పుడు ఫంక్షన్కి వెళ్తే అది చెప్పలేము మన ఇంట్యూషన్ కొన్నిసార్లు అవ్వచ్చు ట్రైలర్లో ఒక తెలుగు ముఖ్యమంత్రి కూడా తాంత్రిక శక్తిని చేశారు తాంత్రిక పూజలు చేశాడని చెప్పారు ఎవరండి ఆ ముఖ్యమంత్రి అది ఇప్పుడు చెప్పలేనండి ఉన్న చెప్పారా సినిమాలో కూడా చెప్పట్లేదు మరి ఆ ముఖ్యమంత్రి ఎవరో చెప్తే బాగుంటుందో అది మీరు జర్నలిస్ట్ కదండి మీరు కనుక్కోవచ్చు అది న్యూస్ ఆడికల్లో కూడా పడింది ఇండియన్ ఎక్స్ప్రెస్లో పడింది సో ఓకే ఓకే అండి గారు ఈ స్క్రిప్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు సంథింగ్ స్టోరీ చెప్పుంటారు కదా ఏదైనా పర్టికులర్ పాయింట్ విన్నప్పుడు మీరు ఆ స్ట్రక్ అయ్యారా అరే ఇట్లా కూడా బయట జరుగుతుందా ఆ పాయింట్ చేస్తే ఏమనుకుంటారు ఆడియన్స్ అని అనుకున్నారు చాలా పాయింట్స్ అండి బేసికలీ ఎందుకు అంటే ఇది మన తెలుగు సినిమాలోనే ఎప్పుడు టచ్ చేయని సబ్జెక్ట్ మీరు ఇప్పటివరకు చూసుకుంటే మీరు రేపొద్దున స్క్రీన్ మీద చూసినప్పుడు కూడా ఈ కాంటెంట్ కానీ ఈ స్టోరీ లైన్ కానీ ఇప్పటివరకు చాలా అంటే మేబీ ఒక ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇట్ ఏమైనా టచ్ చేశారేమో మేము కూడా చాలా ఎక్కువ టచ్ చేయట్లేదు బట్ ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఇట్ చాలా వరకు ఒక ఇలా జరుగుతుందా ఇలా నిజంగానే బయట ఉండే బయట ఉండేదా లేకపోతే ఉందా ఇప్పుడు అన్న డౌట్ చాలా పాయింట్స్లో వచ్చింది నాకు ఒక మేబీ ఒక ఫైవ్ సిక్స్ మూమెంట్స్ ఉన్నాయి అట్లా నాకు సినిమాలో సో మీకు ఫేవరెట్ హారర్ మూవీస్ ఉంటాయి కదా మీరు చూసి ఉంటారు మీ పాస్ట్ మూవీస్లో హారర్ మూవీస్ మీకు నచ్చిన మూవీస్లో ఏదైనా డిఫరెన్స్ తీసుకున్నారా మూవీ నుంచి అట్లా యాక్ట్ చేయాలి ఇట్లా నేను భయపడాలండి అట్లా అలా ఏం తీసుకోలేదు మేబీ భయపడటం నాకు ఇన్ జీన్స్ ఉందేమో అలా అలా అయితే ఏం తీసుకోలేదు బట్ కొన్ని ఫిల్మ్స్ చూసానండి ఇప్పుడు ఆర్జీవి సార్వి కొన్ని ఫిల్మ్స్ ఉంటాయి అప్పట్లో అప్పట్లో మనం చాలా భయపడే వాళ్ళం ఒకసారి థియేటర్కి వచ్చి ఒకళ్ళే కూర్చుంటే సంథింగ్ మనీ ఇస్తా అని చెప్పి చాలా ఉన్నాయి కదా రాత్రి దెయ్యం అలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అప్పుడు అవి చూసాను అలాంటివే కానీ ప్రత్యేకంగా నా రోల్ గురించి అయితే ఎక్కువ చూడలేదు హాయ్ మీరు ఒక మాట అన్నారు యాక్చువల్లీ ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఎవల్యూషన్ అవుతుంటుంది చేంజ్ అవుతుంటుంది అని సో మీరు ఇంతకుముందు వకీల్ సాబ్ చేశారు పవన్ కళ్యాణ్ గారితో సో అప్పటికి ఇప్పటికీ ఏం చేంజ్ అయింది వాట్ యూ హ్యావ్ ఏ లాట్ హ్యాస్ చేంజ్ అండి అంటే అప్పుడు నాకు ఇండస్ట్రీ అంతా తెలియదు ఐ ఇస్ వెరీ నైవ్ ఇప్పుడు మేబీ నాకు అర్థమైన దాంట్లో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చాలా విషయాలు తెలుసుకున్నాను మేబీ స్క్రిప్ట్ అవ్వచ్చు ఆర్ఎల్స్ సెలెక్షన్ ఆఫ్ యునో కాంటెంట్ కానీ డైరెక్టర్స్ కానీ నేను అంటే మేబీ ఇప్పుడు నేను ఓన్లీ కొత్త వాళ్ళతో చేస్తున్నాను సో నాకు స్క్రిప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎలా చూస్ చేసుకోవాలి ప్రతి ప్రతి పాయింట్లోనూ ఇప్పుడు ఇంతకుముందు నాకు అంత ఇన్వాల్వ్ అయ్యేంత ఛాన్స్ ఏమి ఉండేది కాదు అండ్ ఆల్సో నాకు కూడా అంత నాలెడ్జ్ లేదు బట్ ఇప్పుడు ఎవ్రీ పాయింట్లో పబ్లిసిటీ దగ్గర ప్రీ ప్రొడక్షన్ దగ్గర నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు ఏం జరుగుతుంది అని తెలుసుకొని చాలా విషయాలు తెలుసుకుంటున్నాను అండ్ మీరు కొన్ని అంటే కొన్ని రీల్స్ చూస్తే యాక్చువల్లీ మీరు కాశీ వెళ్ళినప్పుడు ఒక రీల్ కానీ మొన్న వెయింగ్ బ్యాలెన్స్ మీద కూర్చున్నది అలాంటివి చూసినప్పుడు చాలా మీ ఎక్స్ప్రెషన్సే చాలా బాగుంటాయి అంటే చాలా న్యాచురల్గా అనిపిస్తాయి మీరు అంటే ఇప్పటివరకు చాలా ఫిలిమ్స్ చేశారు మీరు అనుకున్నట్టు ఫిలిమ్స్ వస్తున్నాయని అన్ అనే అనిపిస్తుందా లైక్ ఆఫ్టర్ వకీల్ సాబ్ పెద్ద పెద్ద ఫిలిమ్స్లో కానీ మిమ్మల్ని క్యాష్ చేసుకోవడం ఒక్కొక్కసారి వచ్చి కూడా చేయలేకపోవడం ఇలాంటివి జరుగుతున్నాయని విన్నా అది ఏంటి దాని రీజన్ ఏమన్నా ఐ డోంట్ నో రీజన్ మీరే తెలుసుకొని చెప్పండి బట్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు ఎలా ఫీలింగ్ ఉండేదంటే నేను కైండ్ ఆఫ్ ఇప్పుడు నజరిగా ఉండేవాళ్ళు కదా అప్పట్లో లైక్ నేను అలాంటి క్యూట్ రోల్స్ చిన్నపిల్లల గాలా కిడ్నీస్ కావస్తాయి ఎక్కువ ఎక్కువ చేస్తాను అన్న ఫీలింగ్లో ఉండేదాన్ని బట్ నా జర్నీ ఆల్టుగెదర్ ఇప్పుడు మనం అనుకున్న దానికి డిఫరెంట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్లో జరుగుతాయి కొన్నిసార్లు బట్ అవి కూడా మనం మంచిగా జరుగుతాయి అంటే నేను అంత పర్ఫార్మెన్స్ ఫుల్ ఆఫ్ చేయగలను మలేషియం చేసేంత వరకు నాకే తెలియదు అంటే గ్రేట్ చేశాను అని నేను చెప్పట్లేదు బట్ అట్లీస్ట్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మై న్యాచురల్ క్యారెక్టర్ కదా సో అట్లాంటివి చేయగలనని నాకే తెలియదు సో మేబీ ఫ్యూచర్లో అలాంటివే ఇంకో కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉండొచ్చు నా కెరియర్లో తెలియదు కదా సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ హీరో గారు యా మీరు అంటే ఇప్పుడు చెప్పారు కదా ఇలా శ్రీహరి గారు రిలేటివ్ అని చెప్పి అని అంటే ఒక్కొక్కసారి ఇది చెప్పుకోవడం యూజ్ అవుతుందని అనుకుంటున్నారా లేదా చెప్పకుండా ఇలా కెరీర్ పరంగా ఇంప్రూవ్ అవుతుంది అని అనుకుంటున్నారా అంటే మీరు చేసే క్యారెక్టర్స్ వల్లే ఇట్ విల్ బీ గోన్ అని అనుకుంటున్నారా లైక్ చెప్పడం వల్ల ఏంటి యూస్ చెప్పకపోవడం వల్ల ఏంటి యూస్ అని అంటే నేను అంటే నేను గట్టిగా నమ్మేది ఏంటంటే ఒక యాక్టర్కి ఆ టాలెంట్ ఉందని ఆ యాక్టర్ అని నమ్మితే తను ఏం చెప్పకపోయినా తన వే ఫైండ్ చేసుకుని వెళ్ళిపోతాడు అని గట్టిగా నమ్ముతాను సో నేను ఆ వేలోనే వెళ్తున్నాను అంటే ఏదో పెద్దనానని డిస్రెస్పెక్ట్ చేద్దామని అలా ఏం కాదు నాకు నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఆయన పేరు వాడుకొని వెళ్తే అది ఒక విధంగా డిస్రెస్పెక్ట్ చేస్తున్నట్టు ఉంటుంది ఆయన అంటే నేను ఇప్పుడు ఈ సినిమా చేయగలిగాను ఇప్పుడు ఇంకొక సినిమా చేస్తున్నాను దీని తర్వాత సో ఇవన్నీ ఆయన పైన నుంచి చూస్తున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అదే నేను నమ్ముతున్నాను మీకు మగధీరలో శ్రీహరి గారి డైలాగ్ గుర్తుందా ఇప్పుడు చెప్పాలా గుర్తుందా భైరవ మళ్ళీ పుట్టాడర్ అంటారు కదా సో ఈ మూవీ తర్వాత ఒక మంచి యాక్టర్ యా Congrats, congrats. Thank you, thank you.